వచ్చింది. అప్పుడు అన్నాడు నరుడు, అంటూ ఉంటే మంచిది, ఎందుకంటే ఇప్పుడు నడిపించగలడు, ఇప్పుడు నడిపించగల సత్తు ఇప్పుడు వచ్చింది ఆదామ్మకి, ఇంత ఆయనకి అంత కెపాసిటీ ఉంది, ఆయన లైఫ్ ని నార్మలైజ్ చేసుకున్నాడు, నడిపించగలుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు నడిపించగలిగేటువంటి సత్తు ఉన్నప్పుడు నడిపించడానికి ఏదో ఒకటి నీకు ఇస్తే బాగుంటుంది, నడిపించగలిగేటువంటి కెపాసిటీ ఇప్పుడు ఉందన్న విషయం ప్రూవ్ అయింది కాబట్టి ఆయన నడిపించుకోగలడు కాబట్టి ఇప్పుడు ఆయన అలాగే నువ్వు ఒక్కడి నడులు అంటాం ఎందుకు, ఆయన ఇంకొకరు ఇంకొకరిచ్చి ఈమెను నువ్వు నడిపించు అందాం, ఎందుకు నడిపించగలిగే సత్త ఇప్పుడు ఆదామ్మకి వచ్చింది కాబట్టి. ఇప్పుడు చూడండి, కుటుంబంలో పురుషుడు అలా ఉండాలి అంటే నడిపించగలిగేటువంటి సత్తం అనుకుండదు, ముందు నడవం కానీ వాళ్ళు నడవాలని చెప్తుంటాం మనం, మన భార్య మన మాట వినాలని అనుకుంటాం కానీ దేవుడు మన చెప్పింది మనం వినం, దేవుడు మన చెప్పింది మనం చేయం, మనం ఎలా ఉండాలని చెప్పాలి మనం చేయం, మన భార్య డిసిప్లిన్ ఉండాలనుకుంటాం, మన బిడ్డల డిసిప్లిన్ ఉండాలో క్రమం ఉండాలనుకుంటాం కానీ మనకు ఆ క్రమం ఉండదు. ఎక్కువ శాతము నువ్వు క్రమాన్ని గురించి పట్టుకుని మాట్లాడడం కానీ నువ్వు చేస్తూ ఉంటే అన్ని వెనకలు వచ్చేటువంటి ఆటోమేటిక్ దాన్ని నేర్చుకుంటారు. ఈ రోజులు ఏంటంటే అక్కడే తండ్రులు చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, తెచ్చి పెడుతున్నారు అన్ని, నేను అది కాదంటే కష్టపడుతున్నారు పాపం బిడ్డలు చదివించడం చాలా కష్టపడినాను కాదంటలేదు, కానీ నన్ను వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి సపోర్ట్ చేస్తున్నాను చదువు పరంగా, కానీ రేపు వాళ్ళ జీవితాన్ని నడిపించుకోవడానికి మనం జస్ట్ వాళ్ళ చదువుకి డబ్బులు దారపోస్తున్నట్టు కాదు, వాళ్ళ జీవితంలోకి ఏదైనా మనం పెడుతున్నామా, ఏదైనా దారపోస్తున్నట్టు ఆలోచించుకోవాలి, వాళ్ళ జీవితాలకు ఉపయోగపడేది ఏదైనా మనం చేయగలుగుతున్నామా, ఎందుకంటే వాళ్ళకి వివాహాలు చేసిన తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా బిడ్డలు కన్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే అవి డబ్బుతో సాల్వ్ అయ్యే సమస్యలు కాదు, అవి కొన్ని వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజ్ ఎలా ఉంటాయంటే డబ్బుతో సాల్వ్ అయ్యేవి కాదు, అవి అవి చదువు జ్ఞానంతో సాల్వ్ చేసుకునేటువంటివి కాదు. అవన్నీ ఎప్పుడంటే వివాహం అవ్వక మునిపే బిడ్డలు కుమారులు యమనకాలంలోకి వస్తుంటుండే గానీ తండ్రి ఆ విషయాలను ప్రతిరోజు నూరిపోస్తూ ఉంటే ఓ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు డాడీ ఎలా సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ అని వాళ్ళు ఆలోచిస్తారు, ఇప్పుడు నేను అయితే డాడీలు చేశారు ఇప్పుడు నేను కూడా అలాగనా అని అప్పుడు వాళ్ళు తండ్రి కడుజాడల వాళ్ళు నడుస్తారు. మన సేపు ఏంటంటే చదువు వరకు వస్త్ర వరకు వాటి వరకు పరిమితం చేసేసి అదే తండ్రికి రెస్పాన్సిబిలిటీ అనుకున్నాం, అదే తండ్రికి రెస్పాన్సిబిలిటీ కాదు. బైబిల్లో మనం చూస్తే దేవుడు తండ్రి కాబట్టి ఏం చేశాడు తెలుసా, బైబిల్ ఏసుకు చెప్తున్నారు దేవుడు అంట ఆయన ఒక తండ్రి కాబట్టి సృష్టించాడు, అది మాత్రం కాదు మెయింటైన్ చేత రెస్పాన్సిబిలిటీ అనుకుంది కాబట్టి ఆయనంట ఆయన నమ్మినటువంటి నమ్మినటువంటి నీతిమంతుల మీద మంచి వారి మీదను చెడ్డ వారి మీదను తన సూర్యుని ఉదింపజేస్తాడంట. బైబిల్ క్లియర్ గా మత్తయి సువార్తలో మాట ఉంది, ఆయన మంచి వారి మీదను చెడ్డ వారి మీదను తన సూర్యుని ఉదింపజేస్తున్నాడు. సూర్యుడు నాది, నా సూర్యుని చెడ్డవారి మీదనే ఉదింపజేస్తాను. మరి చెడ్డవారి మీద దేవుడు చేస్తున్నాడు అంటే అది ఆవిడ చెడ్డవాడు కావచ్చు కానీ ఈయన సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి తండ్రి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఉంది అంటాడు. ఏంటి యాక్చువల్ అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కాదు, వాళ్ళ భక్తితం బట్టి కాదు, కాకపోతే నేను సృష్టికర్త కాబట్టి వాళ్ళని సృష్టించాడు కాబట్టి సృష్టిలో వీళ్ళు ఒక భాగం కాబట్టి వాళ్ళు తన నమ్మకపోయినా సరే వాళ్ళ మీద దేవుడు ఎండని కూడా ఇస్తున్నాడు, అలానే వర్షాన్ని కూడా దేవుడు వాళ్ళకి కుమ్మరిస్తున్నాడు అంట. ఎందుకు అక్కడ ఎందుకు చెడ్డవారి మీద దేవుడు చేస్తే మంచివారి మీద చేస్తే బాగుంటుంది మనకు అనిపిస్తుంది కానీ చెడ్డవారి మీద కూడా చేయడం గల కారణం ఏంటంటే ఆయన తండ్రి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఉంది, ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి ఆయన అలా చేస్తున్నాడు, ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి ఆయన అలా చేస్తున్నాడు ఎందుకంటే ఆయన యాక్చువల్ తండ్రి కాబట్టి. ఇన్ జనరల్ ఆయన వాళ్ళు తండ్రిగా చేసుకోకపోవచ్చు, వాళ్ళు దేవుణ్ణి నువ్వు తండ్రివి అని పిలవకపోవచ్చు వాళ్ళు, అయినప్పటికీ ఆయన తండ్రి కాబట్టి ఆయన బాధ్యతను నిర్వహిస్తూనే ఉన్నాడు తండ్రి కాబట్టి. అందరు కొన్నిసార్లు అన్నిని కూడా దేవుడు బాగు చేస్తాడు, అన్నిని కూడా స్వస్థపరుస్తాడు, అన్ని ఏ రోజు చేస్తే దేవుడు కాపాడుతుంటాడు ఎందుకంటే అక్కడ ఏమర్థవుతుందంటే తండ్రిగా దేవుడు తన నమ్మినటువంటి వారిని కూడా నాస్తికులు లాంటి వారు కూడా తన యొక్క వాళ్ళు బ్రతడానికి వాళ్ళకు కూడా దేవుడు శ్వాసని ఇస్తున్నాడు, వాళ్ళు కూడా బ్రతడానికి వాళ్ళకి నీళ్ళని ఇస్తున్నాడు, వాళ్ళు కూడా బ్రతడానికి వాళ్ళకి ఆహారం దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అదంటే అది ఆయన తండ్రి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీని దాని మీద వేసుకొని వాళ్ళు దేవుని వైపు చూడకపోయినా సరే వాళ్ళు దేవుని స్తుతించకపోయినా సరే దేవుడు లేడని వాళ్ళు అంటున్నా సరే దేవుడు ఇంకొను వాళ్ళకు కూడా ఎండేస్తున్నాడు, వాళ్ళకు కూడా నీళ్ళని ఇస్తున్నాడు, వాళ్ళకు కూడా వర్షాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి ఆ కార్యాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి మానవుడు భూమి మీద ఉన్నాడు, తండ్రి దేవుడు చేసినటువంటి భూమి మీద బ్రతుకుతున్నాం, దేవుడు ఇచ్చిన దాంతో బ్రతుకుతున్నాం కానీ ఇంకను దేవుడే లేడంటారు కొంతమంది, అందుకనే బైబిల్ దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నారంట. ఎందుకంటే ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన లేకపోతే భూమే లేదు, ఆయన లేకపోతే వాళ్ళకి శ్వాస లేదు, ఆయన లేకపోతే వాళ్ళకి తాగడం నీరే లేదు, ఆయన లేకపోతే అసలు మీకు ఏమీ లేదు కాబట్టి ఆయన ఇచ్చిన భూమి మీద నిలబడుతూ ఆయన ఇచ్చిన వస్త్రాలు కట్టుకుంటూ ఆయన ఇచ్చిన శ్వాసను పిలుస్తూ ఆయన ఇచ్చిన ఆరోగ్యం సమృద్ధి అనుభవిస్తూ ఆ ఆరోగ్యములు ఉండి నోటితో దేవుడు లేడని వాళ్ళు చెప్తున్నారు. అందుకని దేవుడు అని వాళ్ళు బుద్ధిహీనులు
ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతిదీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు అనిపిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి అయితే ఆయన వాళ్ళకి ప్రతిదీ వస్తుందో చివరికి అసలు ఆయన వెళ్ళాడు అంటున్నారు. అయినా సరే దేవుడు ఇంకొని ఆయనకు బాధ్యత తండ్రి కాబట్టి ఆయన బాధ్యతను నిర్వహిస్తూనే ఉన్నారు. అందుకని చూడండి, మనం ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్గా పెట్టగలగాలి, ఎగ్జాంపుల్గా చేయాలి ప్రతిదీ. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, జస్ట్ నేను ప్రసంగం చేయడం కోసం ప్రసంగం చేయట్లేదు. చాలా మంది తండ్రులు మారాల్సి ఉంది, ఊరు చెప్పడం కాదు చేయడం వరకు వెళ్ళాలి. తండ్రులు చేయకుండా చెప్పుకొని సిల్లీ రీజన్స్ చెప్పుకొని మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మనం మర్చిపోవడం అంత సరైన కార్యం కానీ. ఎందుకంటే అలా విశ్వాసమే లేదని బైబిల్ దేవుడు చెప్పేశాడు. విశ్వాసం అన్నిటికంటే చెడ్డవాడయ్యుండును. అంటే ఒక మనిషికి, ఒక క్రిస్టియన్గా దేవుడు నిజమైనటువంటి దేవుని తెలుసుకున్నటువంటి ఒక పురుషుడు, పురుషునికి నువ్వు అవిశ్వాసం చెడ్డవాడు అంటే ఇంక అంతకంటే ఇన్సల్ట్ ఇంకోటి లేదంట. నేనైతే అంటే నువ్వు అలా అలా బ్రతికేమంటే యాక్చువల్ నీ లైఫ్ సక్సెస్ఫుల్లే కాదు, నీ లైఫ్ సక్సెస్ఫుల్ కాదు, నీ లైఫ్ అసలు నువ్వే కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోలేదు. మనం భార్య గురించి, బిడ్డల గురించి మనం మారుతాం. ఎందుకన్నా చూడండి, కుటుంబంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషులు కరెక్ట్గా ఉండాలి, బిడ్డలు కరెక్ట్గా లేకపోయినా సరే. ఇప్పుడు చూడండి, తండ్రి మన పనిలో ఒక తండ్రి చెడ్డవాడు దుర్మార్గులు అయినప్పుడు కూడా సృష్టిలో మనుషులు చాలా మంది దేవుళ్ళు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు వెంటనే బ్రీతింగ్ ఆక్సిజన్ ఆగిపోవట్లేదు వాళ్ళకి. దేవుడు వాళ్ళు కూడా ఆక్సిజన్ ఇస్తున్నాడు, వాళ్ళు కూడా నీరుని ఇస్తున్నాడు, వాళ్ళు కూడా ఆహారం ఇస్తున్నాడు. ఇచ్చి నేను తండ్రిని కాబట్టి నేను చేస్తాను అన్న విషయాన్ని ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. అలాగే మనం కూడా దేవుడు అలా ఓపిక ఎదురు చూస్తున్న వాళ్ళు ఎప్పటికైనా మారుతారేమని మనం కూడా ఏం చేయాలి తెలుసా, వాళ్ళకి అవసరాన్ని తీరుస్తూనే వాళ్ళని ఎప్పటికైనా సరే వాళ్ళని ఆకర్షించి మన మార్గంలో వాళ్ళు నడిపించే ప్రయత్నం మనం చేయాలి. ఇందులో ఇది చాలా కష్టమైనటువంటి కార్యము, ఈజీగా జరిగిపోయే కార్యం ఇది, అది కష్టమైనటువంటి కార్యమే. కానీ అందులో దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం మనకి దొరుకుతుంది. అందుకే అన్నాను చూడండి, అందుకనే ప్రతిదీ కూడా తండ్రి దగ్గర నుంచి వస్తుంది. ఈ రోజు లెవనొస్తున్న ప్రాబ్లం కూడా అదే, టీనేజర్స్ ఉన్న ప్రాబ్లం కూడా అదే. ప్రతిదీ తల్లిదండ్రులు ఇస్తారు, కానీ తల్లిదండ్రులని గౌరవించం. బయటకి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం వాళ్ళు చెప్పం, వాళ్ళు ప్రతిదీ చెప్పాలని అవసరం లేదని అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్ ఇది బైబిల్ ప్రకారం ఇది చాలా బైబిల్ వ్యతిరేకమైనటువంటి ఒక విధానం. ఈ లైఫ్ స్టైల్ అన్నది బైబిల్ వ్యతిరేకమైనటువంటి ఒక విధానం. ఇది తల్లిదండ్రులు ఏదో కొనలేదనో, లేదా తల్లిదండ్రులు ఏదో చేయలేదనో, ఎవరో అసలు చూడండి పీసులు పెడతారు చూస్తారా సరైన కార్యం కానీ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆహారంతో తింటాం, వాళ్ళు ఇచ్చినటువంటి వస్త్రాలు కట్టుకుంటాం, ఇక సాల్ని గౌరవించం. అది ఎలా ఉంటుందంటే భూమి మీద మనం బ్రతుకుతున్నాం, దేవుడు ఇచ్చాడని చెప్పుకున్నాం, కానీ దేవుడు నమ్మం, ఐ మీన్ దేవుడు ఇచ్చని చెప్పుకోము. ఇదంతా మనం కనిపెట్టింది అనుకుంటాం, అంతా మనం కష్టపడి సంపాదించి అనుకుంటాం, దేవుడు లేడు అంటుంటాం. అంటే దేవుడు జస్ట్ అలా ఇగ్నోర్ చేసేస్తాం అంతే, దేవుని పక్కన పెట్టేస్తాం లైఫ్లో. దేవుడికి పెద్ద ఆలోచన చెయ్యం. ఏదంటే చాలా సందర్భంలో తండ్రుల ప్రాబ్లం, కొన్ని సందర్భాల్లో బిడ్డలో ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే తండ్రులు సరిగ్గా పెంచబడడం బట్టు, సరిగ్గా చెప్పబడడం బట్టు, వీళ్ళు కూడా ఏంటంటే తల్లిదండ్రులు కష్టపడి తీసుకొస్తుంటే తింటున్నారు. కానీ వాళ్ళు కొట్టినటువంటి వస్త్రాలు, వాళ్ళు తినేటువంటి ఆహారం, వాళ్ళు కొట్టినటువంటి ఫీజు, బుక్స్, లేదంటే వాళ్ళు వేసుకున్నటువంటి ప్రతిదీ ఎంజాయ్ చేసే లైఫ్లో ఎంజాయ్ చేసే ప్రతిదీ కూడా ఎక్కడ వస్తుందో కూడా మర్చిపోతున్నారు. ఒక్కోసారి సోర్స్ మర్చిపోతున్నాం, అంటే ఎక్కడ ప్రతిదీ మనకు వస్తుందో మర్చిపోతున్నాం. ఆ ఇండివిజువల్ ఎప్పుడు రావాలి తెలిసి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాక తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేనప్పుడు, అప్పుడు తల్లిదండ్రులు చెప్పకుండా ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుని, నేనైతే అదే అంటాను, వాళ్ళకి వాళ్ళు సంపాదించుకొని ప్రతిదీ వాళ్ళు చూసగలిగినప్పుడు, అప్పుడు తండ్రిని సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లిదండ్రులు సపోర్ట్ చేసిన అవసరం బహుశా పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఒక అండర్లో బ్రతుకుతున్నామంటే నేను ఖచ్చితంగా మన ఎవరికైనా అవేర్నెస్ లేదో చెప్తాను, నువ్వు వాళ్ళకన్నా బ్రతున్నంత వరకు వాళ్ళకి సమాధానం చెప్పే తీరాలని గౌరవించే తీరాలి. నువ్వు సంపాదించగలిగి వస్తే వాళ్ళ ఇంట్లో బయటకు వెళ్ళిపో, వెళ్ళిపోయినప్పుడు నువ్వు వాళ్ళని గౌరవించకపోయినా బహుశా అంత పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. గౌరవించాలి అనేది కాదంటలేదు, కానీ అదంత పెద్ద ప్రాబ్లం కాదు. ఎక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుందంటే, వాళ్ళిచ్చే ప్రతిదే తీసుకుంటాం, వాళ్ళిచ్చే ప్రతి ఎంజాయ్ చేస్తాం, వాళ్ళకున్న వస్తువులే వాడుకుంటాం, వాళ్ళకున్న బట్టలే వేసుకుంటాం, కానీ ఇలాంటి బట్టలు కొంటారని అంటాం. ఒకసారి వాళ్ళిచ్చిన ఇంట్లో ఉంటాం, కానీ వాళ్ళకే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాం, వాళ్ళని అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అందుకని చూడండి, ఎప్పుడైతే ఆ మనస్తత్వం కనుక బిడ్డల్లో ఉంటుందో, ఖచ్చితంగా వాళ్ళ పెద్ద కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి. బహుశా తల్లిదండ్రులు ప్రాబ్లం క్రియేట్ చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. అందుకని చూసారు, ఫస్ట్ ఫోన్ ఏంటంటే దీంతోనూ సాటిస్ఫాక్షన్ వస్తుందనే విషయం కాదు. ఏ వస్తువు లేకపోయినా, ఏ మంచి ఫోన్ లేకపోయినా, ఏ మంచి వస్తువులు కట్టుకోకపోయినా సరే, ఇంకను నా లైఫ్ నాకు శాస్త్రం ఉందన్న ఇంప్రెషన్ యమనస్తులు కలిగించాలి తల్లిదండ్రులు.
అంటే ఈ రోజు ఏంటంటే పెద్ద పెద్ద ఫోన్ లేకపోతే చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు అని అసలు ఈ సోషల్ మీడియా వాట్సాప్ లో ఫేస్బుక్ లో వాడకపోతే పెద్ద ఇన్సల్ట్ గా చాలా మంది ఫీల్ అవుతారు. లేదా లేటెస్ట్ ట్రెండ్స్ ఏవే బట్టలు వచ్చినా అవి కొనుక్కోపోతే అది పెద్ద జీవితంలో ఏదో కోల్పోయారు, పెద్ద ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటంటే ఈ రోజు వచ్చి రేపు మరలా ఆ ట్రెండ్ మారిపోయేటువంటి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ లైఫ్ కి వాల్యూ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పూర్తిగా అసలు మనం ఎందుకున్నామన్న దాని మీదే జీరో నాలెడ్జ్ అనమాట, అంటే పూర్తి అవగాహన లేకపోవడం అన్నమాట. అదే గనక మనం ఎందుకున్నాం, ఈ వస్త్రాల కంటే మనం వాడేటువంటి వస్తువుల కంటే నా లైఫ్ గొప్పదని తెలుసుకుని ఆ లైఫ్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోగలిగితే అప్పుడు అలాంటి వస్తువులు పెద్ద కొనుక్కుంటారు వాళ్ళు. ఎంతసేపు మనం ఎంత కొనిస్తాం సార్, వాళ్ళ లైఫ్ ఆర్గనైజ్గా లేదనుకోండి, జస్ట్ వాళ్ళొక్క ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జస్ట్ వాళ్ళొక్క లైఫ్ స్పాయిల్ అయిపోతుందని కాదు, అయ్యో మన బిడ్డలు అయిపోతానంటే జస్ట్ ఒక ప్రాబ్లం కాదు, రేపు వాళ్ళకి ఎలాగైనా మనం వివాహం చేస్తాం, అప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం కూడా సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లమ్స్. అందుకని ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు మెయిన్గా తండ్రి కరెక్ట్గా నడవటం నేర్చుకోవాలి, ఎగ్జాంపుల్ ఉండడం నేర్చుకోవాలి. మనం మన యొక్క బాధ్యతను చిన్న చిన్న విషయాలు కూడా మిస్ అవుతున్న ప్రతిసారి మనం ఏం చెప్తున్నట్టు యాక్చువల్గా రేపు నువ్వు కూడా నాలుగు నిర్లక్ష్యంగా ఉండొచ్చు అన్న విషయాన్ని మన బిడ్డలు మనం చెప్తున్నట్టే. ఒక విషయంలో ఒక తండ్రి కుటుంబాన్ని పట్టించుకోకుండా వదిలేసి దానికి ఏదో రీజన్ చెప్పుకొని నాకేదో పని అని చెప్పేసి చిన్న పని మీద లేదంటే జస్ట్ నిద్రపోవాలో లేదా ఇంకేదో చిన్న పని మీద జస్ట్ అది టీవీ చూసుకోవాలనో ఆ తాత్కాలికమైన దాన్ని బేస్ చేసుకుని ప్రాముఖ్యమైనటువంటి వాటిని పక్కన పెడుతున్నాము. యాక్చువల్గా అలాంటి వాళ్ళు తమ బిడ్డలకి ఏం చెప్తున్నారంటే రేపు నువ్వు కూడా నీ భార్యను పక్కన పెట్టి నీ బిడ్డలు పక్కన పెట్టేస్తే వాళ్ళ అవసరాలు నువ్వు ఆలోచించద్దు, నీ టీవీ నువ్వు చూసుకో, నీ అవసరం ఏమో నువ్వు చూసుకో, ఇదన్నీ చేసిన అవసరం లేదండి అనేటువంటి ఒక రాంగ్ ఎగ్జాంపుల్ మనం సెట్ చేస్తున్నాం. ఇలా ఉండను నువ్వు చెప్పట్లేదు కానీ ఎలా ఉన్నా పర్వాలేదు నువ్వు చెప్పేస్తున్నావు యాక్చువల్గా డైరెక్ట్గా. అప్పుడేమవుతుందంటే ఒక్క తండ్రి చేసినటువంటి నిర్లక్ష్యమైన పనిని బట్టి ఇంట్లో కుమారు ఉన్నప్పుడు వాళ్ళకి బోధించాల్సిన విషయాలు వాళ్ళు ఎగ్జామ్స్ వచ్చే విషయాల్ని సెట్ చేయకపోవడాన్ని బట్టి రేపు వాళ్ళ జీవితాంతం ఆ బిడ్డలు సఫర్ అవుతారు. వాళ్ళ దగ్గర సరిగ్గా వాళ్ళకున్నటువంటి కుటుంబాన్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేక వచ్చినటువంటి ఆ భార్యని సరిగ్గా నడిపించుకోలేక వచ్చిన పెంచుతున్న బిడ్డలను సరిగ్గా నడిపించుకోలేక వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళతో పాటు బిడ్డలను కూడా సఫర్ చేస్తారు. అందుకనే ఒక తండ్రి తప్పు చేస్తే ఒక తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు అంటున్నాడు ఆ శాపం ఆ ప్రాబ్లము మూడు నాలుగు తరాలు కంటిన్యూ అవుతుందంట. జస్ట్ ఒక్క పురుషుడు నిర్లక్ష్యం ఉండడాన్ని బట్టి మూడు నాలుగు తరాల మీద ఎఫెక్ట్ ఉంటుందంట. మూడు నాలుగు తరాలు అంటే ముగ్గు నాలుగు వ్యక్తులు అంటుంది అక్కడ. మూడు నాలుగు తరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 20 మంది అనుకోండి. ఒక పురుషుడు సరిగ్గా లేకపోవడాన్ని బట్టి ఒక 15 మంది 20 మందిని ఆ రాంగ్ డైరెక్షన్ నడిపిస్తున్నాడు. అందుకనే దేవుడు తండ్రులు లేకపోతే చాలా సీరియస్ తీసుకున్నాడు. ఎందుకంటే నువ్వు ఒక్కడ పాడైపోవడం కాకుండా నువ్వు తర్వాత వచ్చేట అనుకో నువ్వు పాడు చేస్తున్నావు. అందుకని దీనికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది అంటున్నాను నేను, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకని చేసే ప్రతిదీ కూడా కొన్నిసార్లు మనం ఎందుకు చేయాల్సి వస్తాయి, కొన్ని పనులు ఎందుకు చేయాలి, డ్యూటీ చేస్తాం టైర్డ్ అయిపోతాం. నిజంగా బహుశా షిఫ్ట్ చేస్తాం అనుకోండి టైర్డ్ అయిపోయాం. యాక్చువల్గా అయితే జనరల్గా చూసుకుంటే డ్యూటీ చేస్తుంటే ఖచ్చితంగా మన బాడీకి రెస్ట్ అవసరం, ఆరోగ్యం మనకు ప్రాముఖ్యం కాదంటలేదు, నిద్ర ఖచ్చితంగా అవసరమే, మనకి రెస్ట్ అవసరమే, రెస్ట్ తీసుకోమని దేవుడు కూడా చెప్తాను కాదంటలేదు. కానీ కొన్నిసార్లు నువ్వు నీకు కరెక్ట్ జడ్జ్మెంట్ ఉండాలి, కొంచెం జ్ఞానంగా ఆలోచించి వివేచించి ఈ టైంలో యాక్చువల్ నాకైతే నిద్ర అవసరం కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీని నిర్వహించాలా లేదా నిద్రపోవాలా. నిద్రపోతే నీకు ఒక్కటి లాభం, కానీ రెస్పాన్సిబిలిటీ నిర్వహించు, నువ్వు నీ బిడ్డల్లోనికి మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి, విశ్వాసం ఎలా బ్రతకాలనేటువంటిది ఇతరులకు ఎలా సపోర్ట్ చేయను, దాని నుంచి నువ్వు నీ బిడ్డలకు నూరు పోస్తున్న ప్రతి చిన్న విషయాన్ని కూడా అది యాక్చువల్గా అది వాళ్ళ లైఫ్ని సెటిల్ చేస్తుంది. నీ ద్వారా నువ్వు పెట్టిన చదువు ద్వారా వాళ్ళకి సంబంధించిన ఉద్యోగము కంటే వాళ్ళకి వచ్చిన క్రిటికల్ పొజిషన్స్ లో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ కి ఈరోజు నువ్వు చేసేదే సొల్యూషన్ వాళ్ళకి. ఆ జడ్జన్ మనకు ఉండాలి. నేను డ్యూటీ చేసిన కానీ రెస్ట్ చేసుకున్నాను వీల్లేదు, లేదంటే నేను టైర్డ్ ఉన్నా నేను చేయను అని వీల్లేదు, లేదంటే అది నేను చేయాలని మీరు ఎవరైనా చేసుకోండి అని అన్న వీల్లేదు. అది తిన్న తర్వాత ఖచ్చితంగా చేసే తరాలి. వాళ్ళని అర్థం చేసుకోవచ్చు, నీ బిడ్డని అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు, అయినా సరే ఎలాగైతే దేవుడు నీతి మంతుల మీద అనీతి మంతుల మీద కుమరిస్తున్నాడు, నీ బిడ్డలు నీ మాట అంటున్నా సరే నీ మాట అనకపోయినా సరే తండ్రిగా నువ్వు వాళ్ళు చేసిన ప్రతిదీ చేసే తీరాలి. నువ్వు వాళ్ళు చెప్పే తీరాలి. బైబిల్లో దేవుడు తండ్రిగా ఏం చెప్పాలని చెప్పాడో చెప్పే తీరాలి. వాళ్ళ మాట అనకపోవచ్చు, వినకపోయినా సరే నువ్వు అక్కడ నేహం దెబ్బతినకూడదు, నా మాట అంటే నేను చెప్పని మాట అనకూడదు, తండ్రి అలా మాట్లాడకూడదు, బయట వాళ్ళు అలా మాట్లాడచ్చు, బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు అలా మాట్లాడచ్చు, కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా నేను చెప్తాను నా మాట అంటలేదు కాబట్టి నేను చెప్పడం మానేస్తాను తండ్రి అనకూడదు అన్నమాట. ఎందుకంటే దేవుడు అలా అంటలేదు. దేవుడు కనుక అలా అనుంటే ఈ లోకంలో తండ్రి కూడా అలా అనొచ్చు, నేను దేవుడు వీళ్ళు నా మాట అంటలేదు కాబట్టి వీళ్ళకి ఈ రోజు నుంచి ఆక్సిజన్ కట్టు అనలేదు దేవుడు.
ఆయన ఆయన ఆక్సిజన్ సప్లై చేస్తూనే ఉంటున్నాడు. ఏదో తెలుసుకుంటారులే అనుకొని అక్కడ ఆయన కృపను అలా చూపిస్తూ ఉన్నాడు వాళ్ళకి, వాళ్ళు ఆకర్షించే ప్రయత్నమే చేస్తున్నాడు. అలా ఒక మంచి తండ్రి ఏం చేయాలి తెలుసా, మన బిడ్డలు మన మాట ఒకసారి అనకపోవచ్చు, నేను లోకం యొక్క ప్రభావం వారి మీద ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మన మాట జనరల్గా ఉంటారు, మన దగ్గర తక్కువ టైం, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వకుండా ఎక్కువ టైం వహించాలి. ఆ వచ్చిన కొద్ది టైంని క్వాలిటేటివ్గా వాడడం నేర్చుకోవాలి మనం అంటే చక్కగా వాళ్ళకి. అందుకే ఇక్కడ మనం దేవుని మీద ఇంకెక్కువ డిపెండ్ అవ్వాలంటాను. మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనసులో మనకు ప్రార్థన ఏమై ఉండాలంటే, నేను ఇప్పుడు నా బిడ్డలతో ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఈ మాట వాళ్ళ హృదయంలో బలంగా పనిచేసినట్లుగా సహాయం చేయాలని. దేవుని మీద మనం డిపెండ్ అయితే నువ్వు 10 మాటలు మాట్లాడు, నువ్వు దేవుని మీద డిపెండ్ అయ్యి దేవుని యొక్క సహాయంతో నువ్వు బిడ్డలు పెంచే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఆ 10 మాటలు 9 మాటలు నిష్ఫలంగా పోతాయేమో కానీ 10 మాట అయినా సరే ఖచ్చితంగా ఫలిస్తా. అందుకేంటే వాళ్ళ మీద మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నా ఉట్టి మాటల కంటే బైబిల్ ద్వారా దేవుడు చెప్పిన మాటలు, నువ్వు అచ్చంగా బైబిల్ అలా ఉందని బైబిల్ గురించి చెప్పాల్సిన పని లేదు, కానీ బైబిల్ ఉన్న సారాంశాన్ని నువ్వు తీసి ఇలా చేస్తే నీకు బాగుంటుంది, నీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి బైబిల్ ఎగ్జాక్ట్ ఉన్నటువంటి అదే వర్డ్స్ నువ్వు వాడాల్సిన అవసరం లేదు, నువ్వు వాళ్ళకి ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు మనం. కానీ బైబిల్ సారాంశాన్ని మనం నేర్చుకున్న దాన్ని మనం పాటిస్తున్నటువంటి దాన్ని తీసుకుని వాళ్ళకు అర్థమయ్యే భాషలో మనం దాన్ని చెప్పగలిగితే ఈ టైంలో కాక ఎదో టైంలో ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు చెప్పేసి అక్కడితో మానేస్తావు వదిలేస్తావు, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, కానీ ఏదో టైంలో అదే మాట దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. ఎందుకు సడన్ ఏదో టైంలో వాళ్ళకి మాట గుర్తొస్తుంది, ఆ మాట గురించి 10 సార్లు వాళ్ళు ఆలోచన మొదలు పెడతారు, దేవుడు వాళ్ళ హృదయాల కార్యాన్ని చేస్తాడు. అంత అవకాశము దేవుడు మనకి ఇస్తున్నప్పుడు అవకాశ సద్వినియోగం చేసుకోవాలంట. అందుకని చూడండి, వాళ్ళు కనుక మన బిడ్డలు ఎంతవరకు వాళ్ళకి సంబంధించిన విషయాన్ని ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నారు లేదో మనం ఒకసారి పరీక్షిస్తూ ఉండాలి. మనం స్పెసిఫిక్గా కావాలనుకుని వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేయాలి కొన్నిసార్లు. వాళ్ళు అసలు అలా చేసుకుంటారా లేదా పూర్తి అసలు దాన్ని వదిలేస్తారా? కొన్నిసార్లు నేను జస్ట్ మీరు అదే జస్ట్ ట్రైనింగ్ లాంటిది, అది ట్రైనింగ్లో ఒకసారి కొంచెం కఠినత్వం కనబడుతుంది ట్రైనింగ్లో, కానీ చాలా మంచిది అది. కొన్నిసార్లు వాళ్ళ పనులు మీరు సపోర్ట్ చేయడం మానండి, వాళ్ళు చేసుకోగలుగుతారు చూడండి. వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ముందు ముందు చేసుకోగలుగుతారు. అదర్ కావాలంటే వాళ్ళ ప్రూవ్ అయిన తర్వాత మీరు సపోర్ట్ చేయండి కావాలంటే. కానీ అప్పుడప్పుడు మన బిడ్డలు జీవితం గురించి ఏమైనా నేర్చుకుంటున్నారు లేదా అప్పుడప్పుడు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం వాళ్ళని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళంతవరకు వారు మనం సపోర్ట్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఎల్లకాలం మనం బ్రతకం, ఎల్లకాలం మనం ఉండం, మనంతగానో మనం సపోర్ట్ చేస్తాం. రేపు మనం చచ్చిపోయిన తర్వాత తండ్రి చేసినంత సపోర్ట్ ప్రపంచంలో ఎవరు కూడా చేయరు. ఎంత బంధువులు అయినా సరే వాళ్ళు చేయరు, తండ్రి చేసినంత సపోర్టు బిడ్డలకి వేరే వాళ్ళు ఎవరు కూడా చేయరు. అంటే నువ్వు మాత్రమే చేయగలిగేంత, నువ్వు మాత్రం వాళ్ళ కోసం ఎంతైనా ముందుకు వెళ్తావు. అలాగే వేరే వాళ్ళు ఎవరు వెళ్ళరు, బంధువులు కూడా వెళ్ళరు. మరి అలాంటప్పుడు నువ్వు ఉండగానే, నువ్వు వెళ్ళిపోయిన తాళీలు ఉంటారు అలా చూసుకుంటా కాదు, నువ్వు ఉండగానే వాళ్ళు ఎవరు నమ్మద్దు. మన బిడ్డ లైఫ్ మన మీద డిపెండ్ అయింది కాబట్టి మనం ఉండగానే వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలి. ఫైనాన్షియల్గా కాదు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లైఫ్లో కుటుంబం నడిపించుకోవాలి వాళ్ళు నేర్పించగలగాలి, వాళ్ళ పని ఎలా చేసుకోవాలి నేర్పించగలగాలి. అది మనం మాత్రమే నేర్పించగలం, మన దగ్గర మాత్రం వాళ్ళు నేర్చుకోగలుగుతారు, అది మనం మాత్రమే చేయాల్సింది. అది నువ్వు బతుకుండగానే దాన్ని చేయాలి. నువ్వు బతుకుండా వాళ్ళకి విషయాన్ని నేర్పితే నువ్వు రేపు చనిపోయిన తర్వాత కూడా అప్పుడు వాళ్ళు నేను గుర్తుపెట్టుకుంటారు. మనం అప్పుడప్పుడు నేను బర్త్డే మీటింగ్స్లో చెప్తాను చూడండి, మన దగ్గర పెద్దగా మన బిడ్డలు కూడా ఆస్తి లేకపోవచ్చు ఇవ్వడానికి, రాస్తుంది అనుకోండి ఇల్లు చూస్తేనే గుర్తొస్తుంది, లేదా నువ్వు డబ్బు చూస్తేనే గుర్తొస్తుంది. అది రోజు ఖర్చు చెప్తాను అనుకోండి నువ్వు గుర్తే రావు. చంద్ర ఏం ఆశపడతా ఉంటే తల్లిదండ్రులు ఎప్పుడు చచ్చిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకుంటాం మన బిడ్డలని, అవి నీ బిడ్డలు నా పేరు పెట్టుకొని చెప్తుంటాం మనం. ఇప్పుడు చూడండి అంటే అసలు కరెక్ట్గా మనం వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఉపయోగపడేటువంటి పాఠాలు నిజంగా వాళ్ళు నేర్పితే ఎవరు మర్చిపోమని చెప్పినా సరే వాళ్ళు నేను మర్చిపోనే, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు వాళ్ళకి ఏం ఇవ్వకపోయినా సరే నేను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రతి కార్యం చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎక్కడ వచ్చిందో వాళ్ళకి అర్థమవుతుంది, లేదా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ టైంలో నువ్వు ఎలా చేస్తే వాళ్ళ మైండ్లో గుర్తొస్తుంది. ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా వాళ్ళ మీద బలమైన ఇంప్రెషన్ని మనసులో వాళ్ళు స్టాంప్లో గుర్తిస్తే వాళ్ళ మనసులో ఆ కార్యం వచ్చేసరికి, అందుకని వాళ్ళకి అప్పుడు నువ్వు గుర్తొస్తావు ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటారు, మా డాడీ అప్పుడు ఇలా చేశారు కాబట్టి నేను కూడా ఇలాగనా. అలాగే వాళ్ళు ఖచ్చితంగా ప్రతిసారి గుర్తుపెట్టుకుంటారు. ఆస్తి ఇస్తే వాళ్ళు గుర్తు, డబ్బులు ఇస్తే వాళ్ళు గుర్తుపెట్టకపోవచ్చు, అయిపోతే వాళ్ళు మర్చిపోతారు. నేను జస్ట్ గుర్తుపెట్టుకోవడం గురించి మాట్లాడతారు. మనం ఉన్నదే వాళ్ళకి బలమైన ఇంప్రెషన్ తేడానికి, అందుకు దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. మన ముసలు అయిపోయాక మనల్ని వాళ్ళు చూడాలి కాబట్టి అని కాదు దేవుడు పెట్టింది. దేవుడు చూడండి ఇక్కడ అందుకే చెప్తున్నా, దేవుడు మనం సృష్టించింది ఆయన మన డిపెండ్ అయ్యి కాదు, ఆయనకి ఆయన దేవుడు. ఎవరు లేకపోయినా సరే, ఎవరు ఆయనకు పాట పాడకపోయినా సరే, ఎవరు ఆయన సేవించకపోయినా, ఎవరు స్తుతించకపోయినా, ఎవరు ఆయన సేవ చేయకపోయినా సరే, ఇంకొని ఆయన దేవుడే, ఆయనకి ఏ లోటు ఉండదు. అందుకే నేను తప్ప వేరే దేవుడు లేడన్నాడు ఆయన. ఆయన ఎవరి మీద డిపెండ్ అవడు, ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు,
ఆయన ఏది కూడా ఎవరో సపోర్ట్ చేస్తే ఆయనకు వస్తుంది లేకపోతే లేదన్నది లేదు. ఎవరు లేకుండా కూడా ఆయన ఇంకా నువ్వు దేవుడే, ఆయన లేదు కానీ సాటిస్ఫాక్షన్ ఉంది. ఆయన మన డిపెండ్ అయ్యలేడు, మన మీద డిపెండ్ అయ్యి కాబట్టి మనం సృష్టించలేదు. నేను కొంత స్తుతించాలి, నా కోసం పాటలు పడాలి, నా సేవ చేయాలి కాబట్టి నేను అందం చేశానని దేవుడు చెప్పట్లేదు. ఆయన ఏంటంటే చేయగలిగాడు, ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టించాడు, నడిపించగలడు కాబట్టి నడిపిస్తున్నాడు. ఆయనకి భవిష్యత్తులో మనం మనం ఆయనకు ఉపయోగపడతామని మనం చేయలేదు ఆయన. అలాగున్నే మన బిడ్డలు మనం కనీ భవిష్యత్తులో మనం మన ముసలు అయిపోయాక మన పనులు చేసి పెడతారు, మనం చూసి పెడతారు అన్నది కూడా కాదు. యాక్చువల్ పర్పస్ అది కానే కాదు, అది కూడా ఉన్నట్లో అది కూడా ప్రయత్నం ఉంది. నేను కాదనట్లేదు, ఎందుకంటే తల్లిదండ్రులు సన్మానించిన బైబిల్ చెప్తున్నట్టు ఉంది, నేను అది కాదనట్లేదు. కానీ యాక్చువల్ మన ఉద్దేశం ఏంటంటే వాడు సెటిల్ అయితే వాడు మనకు ముద్ద పెడతాడు అది కాదు. మనం చూడండి ఏంటంటే వాళ్ళు మనకి ఏం చేస్తారన్నది కాదు, మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం. ఆ ఒక్క పర్పస్ మీదే దేవుడు తండ్రికి అంత బాధ్యతను అప్పగించాడు. అందుకని దేవుడు నేను తండ్రిని చెప్పుకుంటాడు దేవుడు అన్నాడంటే నేను నీకు ఎంత ఉపయోగపడతానో అది చేస్తాను, నేను నువ్వు నాకు ఉపయోగపడతావు లేదన్నది కాదు, నువ్వు నాకు ఉపయోగపడపోయినా సరే నేను చేసే అందుకు నువ్వు స్తుతించకపోయినా నువ్వు విడిచిపెట్టేస్తున్నా నువ్వు నన్ను ఆరాధించకపోయినా నేను ఇంకా నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు నా మీద డిపెండ్ అవుతావు కానీ నేను నీ మీద డిపెండ్ అవ్వను. దేవుడు ఎప్పుడు కూడా ఏ ఒక్క మనిషి మీద డిపెండ్ అవ్వను. అయినా సరే ఏదో ఆయన వాళ్ళ మీద ఆధారపడుతున్నట్లుగా మనల్ని పోషిస్తున్నాడు, మనం బ్రతికిస్తున్నాడు, మనం స్వస్థపరుస్తున్నాడు. అలా ఒక మంచి తండ్రి కూడా ఏం చేస్తారు తెలుసా, బిడ్డల మీద నువ్వు ఆధారపడకపోవచ్చు, ఆయన ఇంకను వాళ్ళ మీదే నీ లైఫ్ డిపెండ్ అయింది అన్నట్లుగా అంతగా మనం సంరక్షిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనకు ఆశీర్వాదం ఉండడం కోసం కాదు, మనం వాళ్ళకి ఆశీర్వాదకరం ఉండాలనుకుంటున్నాం. అందుకని ఈ కార్యాలు మనం చేస్తాం. అందుకనే బైబిల్లో మాట అంది తన స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోతే అతను విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కంటే చెడ్డవాడే. ఆయన చూడండి దేవుడు మనకు బిడ్డలు ఇచ్చింది వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి, వాళ్ళు నడిపించడానికి. అందుకని ఇప్పటి నుంచే మనం ఏం చేయాలంటే మన బిడ్డలు ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ఎప్పటికైనా మించిపోయింది మనం ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ట్రైనింగ్ మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కార్యాలు వాళ్ళే చేసుకున్నట్లుగా మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మన ప్రేమ ఉండొచ్చు కాబట్టి ప్రేమతో వాళ్ళు కష్టపడకుండా మనం వాళ్ళకి ఇబ్బంది కలిగించడం మరి ప్రతి మనమే చేద్దాం అనుకుంటాం. కానీ అది మంచిదే, అది నేను కాదు అని కాదు. అంటే కొంచెం జ్ఞానానుసారమైన ప్రేమ అది కాదు. జ్ఞానానుసారం ప్రేమ ఏంటంటే అవసరమైన సపోర్ట్ చేస్తావు, కానీ అవసరం లేనప్పుడు కావాలని సపోర్ట్ విడిచిపెడతావు. ఏం చేస్తాడో చూద్దాం. దేవుడు అబ్రహాం పరీక్షించాడు. అబ్రహాం ఏదో తప్పు ఎత్తడానికి కాదు, అబ్రహాం పరీక్షించాడు దేవుడు. అసలు అబ్రహాం ఏం చేస్తాడో చూద్దాం, ఎలా చేస్తాడో చూద్దాం అని కఠినమైన కార్యాన్ని ఒక తండ్రి చెప్పాడు దేవుడు. అలా కొన్నిసార్లు మనం కూడా మనం చేసేటువంటి కార్యక్రమం చిన్న చిన్న పనులు మనం చేసేవి కొన్నిసార్లు మన బిడ్డలు కప్పు చెప్పాలి, వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. వాళ్ళు అప్పుడు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు ఫెయిలినప్పుడు ఎలా చేయాలో వాళ్ళు మనం చెప్తాం. అప్పుడు నెక్స్ట్ టైం చూడండి ఆ ప్రాబ్లం మళ్ళా అదే ఫాల్ట్ వాళ్ళు రిపీట్ చేయరు. నువ్వు నేర్పించావు కాబట్టి నువ్వు బతుకున్న తర్వాత చేసి తెలిపో, నువ్వు రేపు లేనప్పుడు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఎవరు వాళ్ళు చెప్పరు బాబు నువ్వు ఇలా చేస్తున్నావు చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, నువ్వు ఇలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి నువ్వు, ఇవన్నీ ఎవరు వేరే వాళ్ళు చెప్పరు. వాళ్ళకి అంత అవసరం లేదు. మన బిడ్డలు ఎలా పోయినా లోకల సంబంధం లేదు, మన బంధువులు సంబంధం ఉండదు పెద్దగా. మన బిడ్డల గురించి నిజంగా ఆలోచిస్తుంటే మనమే ఆలోచిస్తాం. అందుకనే మనం ఉండగానే వాళ్ళ జీవితాన్ని కోసం విషయాన్ని వాళ్ళు మనం నేర్పించాలి. అందుకని నాన్న పురుషుని ఎక్కువ బాధ్యత ఉంది, అది కరెక్ట్గా మనం నిర్వహించి జస్ట్ వాళ్ళని కన్నాం అనేది కాదు, కానీ వాళ్ళని సంరక్షించే రీతిలో భవిష్యత్తుకు రేపు వాళ్ళు వివాహాలైనప్పుడు వాళ్ళ భార్యని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు ఎలా నడిపించుకోవాలో కూడా. ఈరోజు మనము మన కుటుంబం నడిపించుకొని కుటుంబంలో తండ్రిని కూడా ఎలా ఉండాలో నీ బిడ్డలు నేర్పించాలి. నువ్వు మంచి తండ్రిగా ఉండి నీ బిడ్డల మంచి తండ్రిగా తయారు చేయాలి. మంచి భర్తగా ఉండి నీ బిడ్డలకు మంచి భర్త ఎలా ఉండాలో నువ్వు అది చూపించగలగాలి. అదే పురుషుని యొక్క బాధ్యత. దేవుడు బైబిల్ని అదే కోరుతాడు మనల్ని. అందుకనే జస్ట్ వాళ్ళ అవసరం తీర్చడం మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ను ఆర్గనైజ్ చేసుకున్నట్లుగా వాళ్ళు మనం పెంచగలగాలి. అలా చేయండి, ఎవరు ఇవ్వలేని సంపద మనం మన బిడ్డలకు ఇస్తున్నట్టే. వాళ్ళకి చాలా విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు, ఆ విషయాలు వాళ్ళకి ఉపయోగపడతాయి. అప్పుడు రేపు వాళ్ళ ఆ విషయాలు మా డాడీ నేర్పకపోతే బహుశా నాకు విషయం తెలియదు, తెలియకపోతే బహుశా నేను ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసేవానో నాకే తెలియదు, ఆ రోజు మా డాడీ నేర్పించారు లక్కగా నేను నేర్చుకున్నాను అని వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు మిమ్మల్ని బట్టి. అది అలా కంటిన్యూ అవ్వాలనుకుంటే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మీ బిడ్డలకు వాటిని నేర్పించండి. మీరు నేర్పిస్తేనే వాళ్ళు వాళ్ళ బిడ్డలు నేర్పిస్తారు, వాళ్ళు వాళ్ళ బిడ్డలకు నేర్పిస్తారు. అప్పుడు అలాగే 1000 తరముల వరకు ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నాను. అందుకనే మన బాధ్యత మనం తెలుసుకుందాం. మనం వాళ్ళ ప్రతిదీ ముందుండి తోయడం కాదు, మనం ముందుండి నడుస్తుంటే వాళ్ళ వెనకాల మన వెనకాల వాళ్ళు వస్తారు. మంచి విశ్వాసిగా, మంచి తండ్రిగా, మంచి పురుషునిగా, ఒక క్రిస్టియన్గా ఎలా బ్రతకాలో తండ్రిని చూసే నేర్చుకోవాలి. అది ఎగ్జాంపుల్ మా తండ్రి సెట్ చేస్తారు. అలాంటి తండ్రి నిర్లక్ష్యంగా ఉంటే ఇంక చేసేదేమీ లేదు.
అందుకని తండ్రికే చాలా బాధ ఉంది. గ్రహించండి, మనం నిర్లక్ష్యం ఉందనుకోండి, మనం ప్రాబ్లమ్గా ఉండడం వల్ల మూడో నాలుగో తరం కూడా నశించిపోతుంది. ఆ బాధ అంతా మన మీద ఉందని గ్రహించి ఆ నాలుగు తరాలని సెట్ చేసేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సెట్ చేసుకుంటే 1000 తరాల ఆశీర్వాదం మన కుటుంబాల మీద కదా వస్తుంది. ప్రార్థన చేసుకుంటాం.